నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పథంలో పయనించగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా కొన్ని పరిష్కారం అవుతాయి. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. వేళకి తిండి నిద్ర లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆ విధంగా వృత్తి ఉద్యోగాలకు తాళిగట్టి మరీ అంత విపరీతంగా మీరు కష్టపడవద్దు. కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆలోచన చేస్తారు. ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందని, వాటిలో అనుకూలమైన వాటిల్లో పెట్టుబడి పెట్టగలుగుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడాను త్వరలో తొలగిపోతాయి అనేటువంటి పరిస్థితి ఈ వారమే తేలిపోతుంది. మీకు రావాల్సిన ధనం, మీరు కట్టవలసిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పరిష్కార మార్గాలు కూడా ఈ వారమే మీకు తెలిసిపోతాయి. మీ మానసికమైన ఆందోళన ఏదైతే ఉందో అది పూర్తిగా సమసిపోతుంది. ముఖ్యమైనటువంటి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలకు గాను కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టుబడి కొంత మీరు పెట్టగలుగుతారు. కొంత బ్యాంకు రుణాలు కానీ ప్రైవేటు రుణాలు కానీ తీసుకొని దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఏ విధంగానే సరే ఈసారి మనం వ్యాపారం పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా లాభం సాధించి ఈ అప్పులు తెచ్చి కొంత ధనాన్ని పొదుపు చేయాలని చెప్పని మీరు భావిస్తారు. మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు కూడాను మీరు చేసేటటువంటి పనులకి సానుకూల పడతాయి. సామాజిక పరిస్థితులు, ఇతరత్ర విషయాలు అన్నీ కూడాను మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభించే పరిస్థితిగానే ఉంది. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుందామని చెప్పిన కొంతమంది ఆలోచిస్తారు, కానీ వాస్తవ రూపంలో దాని మూలంగా ఉపయోగం లేదని చెప్పని తెలుసుకుంటారు. ఇక ప్రజా సంబంధాలు పెంచుకునే విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఫలిస్తాయి. ప్రజా సంబంధాన్ని బాగా పెంచుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ మీరు కనిపెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటికి విశేషమైనటువంటి జనాదరణ లభిస్తుంది. అయితే కొంత అన్సీజన్ కావడంతో సేల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అనేటువంటి మంచి పేరు మీకు లభిస్తుంది. మీరు పెట్టుకునేటువంటి ఏజెంట్ కానివ్వండి, మీ ఖాతాదారులు కానివ్వండి, ఇతరత్ర మీ కస్టమర్స్ కానివ్వండి, అందరూ కూడా మీ మీద నమ్మిక కలిగి ఉంటారు. వాళ్ళకు కూడాను మీ ప్రోడక్ట్ల ద్వారా పావులో పేడ మిగులుతోంది కాబట్టి ఆ కృతజ్ఞత మీ మీద వాళ్ళకి ఉంటుంది. సంతానం విద్యాపరంగా మంచి అఖండమైనటువంటి స్థితిని సాధించగలుగుతారు. వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎందులో అయినా పురోగతిలో ఉన్నారనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా నిరూపితమవుతుంది. వివాదాస్పదమైన అంశాలు ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మానసికంగా సంతోషం కలుగుతుంది. కొండంత బరువు తిన్నంత హాయిగా ఉంటుంది. ఇదే విషయంలో మీరు భగవంతుడికి రుణపడి ఉన్నారనేటువంటి భావాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు. అందులో ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా దగ్గరగా వచ్చినటువంటి సంబంధం దూరంగా వెళ్ళిపోవడానికి కొంతమంది దొంగస్వామీజీని కారణం అవుతారు. ఆగ్రహం గలవలేదు, ఈగ్రహం గలవలేదు, వీరిద్దరు పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది ఇదని చెప్పి వాళ్ళకి ఏమీ తెలియకపోయిన జ్యోతిష్యం గురించి అంతా తెలిసినట్టుగా ఏదో దివ్య దృష్టిలో చూసినట్టుగా చెప్పి సంబంధాలు జడగొట్టి ఈ పూజ చేస్తే ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, తర్వాత మీ అమ్మాయి జాతకం బాగుపడుతుంది, అప్పుడు పెళ్లి చేయొచ్చు అని ఇలాంటి డోంగు మాటలు చెప్పి మిమ్మల్ని బోల్తా కొట్టించేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఉచ్చులో ఇరుక్కొని డబ్బు నష్టపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇలాంటివి ఏమీ లేకుండా భగవంతు మీద భారం వేయండి. నిజాయితీగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి జ్యోతిష్కులకు మాత్రమే మీరు జాతకాన్ని చూపించండి. మీరు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు కూడా వాళ్ళే పరిష్కరించి ఏం చేయాలనేది నివారణోపాయం కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఏది ఒకవేళ దోషం ఉంటే, లేకపోతే ఏమీ అక్కర్లేదు, ఇద్దరు జాతకాలు కలిసినా వివాహం చేసుకోవచ్చని చెప్తారు. ఆ విధంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. అనవసరమైన వ్యక్తుల మాటలను మాత్రం మోసపోవద్దు. వివాహాల శుభకార్యాలను ఘనంగానే చేయగలుగుతారు.
మీరు గతంలో చెప్పినటువంటి స్వామీజీలు కానివ్వండి, ఇతరత్ర పండితులు అనుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చెప్పిన ఏ విషయం కూడా ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. అద్భుతంగా పెళ్లి జరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇలాంటి విషయాలు తెలుసుకొని మీరు కూడా నలుగురికి చెప్పి అందరినీ సరైన మార్గంలో మనం కూడా పెట్టాలనేటువంటి ఒక సామాజిక బాధ్యతను తీసుకుంటారు. ఈ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడాను ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున పోరాటానికి మీరు ముందుగా ఉంటారు. యూనియన్ కార్యక్రమాలు కానివ్వండి, సభలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, నిరాహార దీక్షలు కానివ్వండి, ఆధ్యాత్మిక సంబంధమైన ఉద్యమాలు కానివ్వండి, మీరు వీటన్నిటికీ కూడాను మంచి నాయకత్వం వహించి ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే కొంతమంది విషయంలో విభేదాలు రావటం, దూరంగా ఉండటం ఇలాంటివి కొనసాగే పరిస్థితి గోచరిస్తుంది. అయితే దాని గురించి ఈ వారం మాత్రం ఎలాంటి నిర్ణయం రాదు, ఓర్పుతోటి ఎదురు చూడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మగపిల్లలకి పెళ్లి చేసే విషయంలో కూడాను కొన్ని ఆటంకాలు ఎదురయ్యి వారాంతంలో ఆటంకాలు తీరి వివాహం కుదురుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మనం నిజాయితీతో నిష్కల్మషమైన హృదయంతో చేసినటువంటి ప్రతి పని ఫలిస్తుంది అనేటువంటి భావంతో మీరు నడుచుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏమైనా వక్ర మార్గంలో వెళ్ళి చెడిపోవటం అనేది జరుగుతుంది. మీరు చిలక్కే చెప్పినట్టు చెప్పినా కానీ వినకుండా మీ సన్నిహితులు, మీ బాల్య స్నేహితులు, మీ బంధువులు, చివరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా నష్టపోవటం అనేది జరుగుతుంది. నష్టపోయిన తర్వాత మీ మాట ఏంటో, మీరంటే మీ మాట ఏంటో, మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, వాటన్నిటి కూడా ఓర్పుతో భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల విషయంలో మీకేమాత్రం అన్యాయం జరగకుండా మూడొంతులు మీ చేతికి వస్తుంది. మిగిలిన ఒక వంతు మాత్రం మొత్తం కొట్టేయాలని చెప్పని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలవుతుంది. రానివరకు రామగోవింద అని చెప్పని మీరు దాన్ని సరిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని పదింతలు చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, వాడు నన్ను మోసం చేసిన దేవుడు నన్ను మోసం చేయడు, ఆ ఒక ముందు పోతే పోయింది, అంతకు వందలట్టు సంపాదించుకుంటాను అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు సాగటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయండి, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడాను దైవికం అనే పొడితోటి ఇంటి గృహంలో, వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, బాగా చికాకుగా ఉన్నప్పుడు ఎరుపు ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి, మానసికమైన ప్రశాంతత వెంటనే లభిస్తుంది, సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి ఎన్ని విధాలుగా మీరు ఎదుటివాళ్ళని మార్చాలని చెప్పని, వాళ్ళని దారికి తీసుకురావాలని చెప్పని మీరు ప్రయత్నించిన ఆ మొండివాళ్ళు మారరు. వాళ్ళు పైగా మీ మీద వ్యతిరేకమైనటువంటి మాటలు మాడతారు. ఆ మొండి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఆత్మీయులైనా, సన్నిహితులైనా, రక్తబంధువులైనా వదిలేయటం తప్ప మార్గం లేదన్న విషయాన్ని మీరు గ్రహించండి. అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీకున్నటువంటి విలువైనటువంటి మేధస్సుని అనవసరంగా వ్యర్థమైనటువంటి పనులకు ఉపయోగించవద్దు. ఇసుక నుంచి తైలం తీసేటటువంటి పనులు మాత్రం చేయొద్దు. మిగిలిన విధంగా ఈ వారం అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంది, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది. ఆర్థికంగా వచ్చిన చిక్కుల్ని ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతారు, బ్యాంకు రుణాలు తెచ్చివేస్తారు,
వేలం పాటలు మీకు లాభిస్తాయి, లీజులు రెన్యువల్స్ లాభిస్తాయి, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతాధికారుల సంతకాలు అయ్యి అధికార పత్రాలు మీ చేతికి అందుతాయి. నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఎదురవుతారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ నమ్మక ద్రోహులు ఎక్కడున్నారా, ఏం చేస్తారా అని చెప్పని మీరు ఎంతగానో ఆందోళన పడతారు. వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడో ఉండరు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల్లోనే, బంధువుల్లోనే, పాత మిత్రుల్లోనే ఆ నమ్మక ద్రోహులు ఉంటారు. ఆ విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా తెలుసుకొని ఎంతగానో బాధపడతారు. డబ్బుల కోసం ఈ రకంగా దిగజారేటువంటి వ్యక్తులు ఉంటారా, నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అనే భావనతో కూడా మీరు బాధపడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గతించిపోయినటువంటి కొంతమంది వ్యక్తుల జ్ఞాపకాలు మీ మనసును బాధించే అవకాశం ఉంది. వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ యొక్క ఆత్మశాంత్యార్థం ఏదో రకంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేయటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేరుస్తారు. అవార్డులు రివార్డులు వస్తాయి. సినీ రంగంలో ఉన్నవారికి కానివ్వండి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు మంచిగానే కొనసాగుతాయి. ఇతర భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక కూడాను నెరవేరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. యోగా మెడిటేషన్ వంటి వాటిని చక్కగా ఫాలో అవుతారు, వాటి వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం ఏకాగ్రత కుదరదు. మా చిత్తం శివుడి మీద భక్తి ఇంకెక్కడ ఉన్నట్టుగా ఆ విధంగా పూజలు సాగుతాయి, ఏకాగ్రతగా చేయలేరు. సరే, ఏదో మనకు తోచింది ఏదో చేసామని చెప్పని సంతృప్తి పడగలుగుతారు. అసలేమీ చేయిందనికన్నా ఇది నయమేనని చెప్పని భావిస్తారు. విందులు వినోదాలు పార్టీలు ఎక్కువ అవుతాయి. స్నేహితులతో కలవటం, మాట్లాడటం ఎక్కువ, లేట్ నైట్ ఇంటికి రావటం కానీ, లేట్ నైట్ గడపడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వీటికి దూరంగా ఉండాలని చెప్పని మీరు ప్రయత్నించిన వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు అవి కూడా ముడిపడి ఉండటంతో మీరు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల నష్టం ఏర్పడుతుంది ఏమన్న భయంతో కొంతమంది వ్యక్తులను వదులుకోలేక వాళ్ళతో పాటు మీరు కూడా వాడు నడిచిన దారిలోనే నడవాల్సి వస్తుంది. సరే, ఎంతకాలం నడుస్తుందో నడుద్దాం, మన యొక్క ప్రయోజనాల్ని మనం పరిరక్షించుకుందాం అనేటువంటి మార్గంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆఫీస్ వ్యవహారంలో కానివ్వండి, వ్యక్తిగత వ్యవహారంలో కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పని గ్రహిస్తారు. అనవసరమైనటువంటి ఇబ్బందులు మన మీదకి రాకముందే ముందుగానే జాగ్రత్త పడటం మంచిదని చెప్పని ఆలోచిస్తారు. ఎప్పుడో 4 అడుగులు ముందుకేద్దాం అనుకున్న వాళ్ళం, ఇప్పుడో 2 అడుగులు ముందుకు వేస్తే మంచిది కదా, కొన్ని విశ్రాంతిగా మనం అనుకున్నటువంటి టార్గెట్ని చేరుకోవచ్చు కదా అనే భావంతో దివారాత్రులు కష్టపడతారు. అయితే అన్ని రకాల పరిస్థితులు కూడాను మీకు అనుకూలిస్తాయి. ఆత్మీయులైన వ్యక్తులతోటి విభేదాలు వస్తుంటాయి, వాగ్వాదాలు వస్తుంటాయి, తిరిగి కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఏది ఏమైనా ఎక్కడ కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా ఏ రకమైనటువంటి బ్రేకు లేకుండా వాటిని ఒకదారిని మీరు నడిపించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ యొక్క అంచనాలు నిజమవుతాయి, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. విదేశీయాలకు సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు కూడా సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. త్వరలో విదేశీయానం చేయాలనేటువంటి ఆలోచన గురించి మీరు ఇప్పుడే ఆలోచిస్తారు, దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. జీవితంలో స్త్రీల వల్ల ఉపయోగం పొందుతారు, స్త్రీల వల్ల లబ్ధి పొందే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఏదో విధంగా ఏదో కారణం చేత మీ మీద బురదల్లాలనుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకు దూరంగా ఉండండి. వాళ్ళు మంచిగా మాట్లాడినట్టుగా మాట్లాడి మీ వెనకనే వాళ్ళు తిరుగుతారు, ఆ విషయం మీకు తెలియదు. అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని ప్రయోజనాలు పోయినా సరే అలాంటి వాళ్ళని వదిలించుకోవాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికి కూడాను ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనతో ఉన్నాడు అనే భావన ఏదైతే ఉందో అది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. దొంగ స్వామీజీని, దొంగ బాబాలని నమ్మి నష్టపోతారు. ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఒక జాతక చక్రం కళాధర్ గారు రాస్తున్నారు. ప్రశ్న,
గురువుగారు, నేను డిగ్రీ తర్వాత సివిల్స్ వ్రాయాలని అనుకుంటున్నాను, అందులో రాణించగలుగుతానా, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందా తెలుపగలరు. మీది మృషభ నక్షత్రం, మిథున రాశి. జాతకంలో గజకేసరి యోగం ఉంది, గురుచంద్రులు అన్యోన్య కేంద్రంలో ఉన్నారు, శ్రీనాథ యోగం కూడా జాతకంలో ఉంది, ముద్రాధికార యోగం కూడా జాతకంలో ఉంది. నడుస్తున్నటువంటి మహర్దశ, గురుమహర్దశ చాలా శక్తివంతంగా ఉంది, ఇందులో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. డిగ్రీ తర్వాత సివిల్స్ రాయండి, తప్పకుండా సెలెక్ట్ అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. జాతకం చాలా యోగవంతంగా ఉంది, బలవత్తరమైనటువంటి గ్రహాలు బలవత్తరమైనటువంటి స్థానాల్లో ఉండి, అన్యోన్య కేంద్ర కోణాల్లో ఉండి చాలా బలంగా ఉంది. కనుక మీకు సివిల్స్ రావడం అనేది చాలా చిన్న విషయం, మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. మీ జాతకంలో ఆ యోగ్యత స్పష్టంగా వ్రాసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు సివిల్స్కే ఎంపిక అవుతారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 100కి 100 పాళ్ళు ఇది సివిల్స్కి ఎంపిక అయ్యేటటువంటి జాతకం. ఇలాంటి జాతకాలు కొన్ని వేలు పరిశీలించి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళ జాతకాలు తీసుకొని ఆయా దశలన్నీ కూడా లెక్కించి వాటిని చూసి ఒక పుస్తకం కూడా నేను వ్రాయడం జరిగింది, ముద్రాధికారం అని. అందులో అలాంటి జాతకాలని పొందుపరిచాను. అంటే ఉదాహరణకి ఒకళ్ళు ఐపీఎస్ పాస్ అయ్యారనుకోండి, వాళ్ళ జాతకం తీసుకుని పరిశీలించేవాడిని, ఏ గ్రహం ఎక్కడుండటం వల్ల వీళ్ళకి దశ పట్టింది, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు అని. ఆ విధంగా చూస్తే అలాంటి జాతకాలు చాలా దగ్గరగా ఉంది, దాదాపు ఆ విధంగానే ఉంది. కనుక ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు, ఇది సివిల్స్కి ఇంపికయ్యే జాతకం. ఈరోజు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.